ఓం శ్రీ నమ చిత్తా నక్షత్ర గుణగణాలను చూద్దాం నక్షత్రానికి అధిపతి కుజుడు అలాగే ఇది ఏ రాశిలో ఉంది అంటే రెండు పాదాలు కన్యా రాశిలో ఉన్నాయి రెండు పాదాలేమో తులారాశిలో ఉన్నాయి కాబట్టి ఈ రాశి అంటే కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి బుధుడు అధిపతి అవుతాడు అలాగే తులారాశిలో ఉన్న వాళ్ళకి శుక్రుడు అధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళు ఏంటంటే బుధ శుక్రుల ఒక కాంబినేషన్లో ఉంటూ ఉంటారనమాట సరే దీంతో పాటుగా వీళ్ళది రాక్షసగణంగా చెప్పబడింది అలాగే వీళ్ళది నాడి మధ్య నాడి తర్వాత దీనికి వేద నక్షత్రం ఏమిటి అంటే మృగశిర నక్షత్రము అలాగే ధనిష్ట నక్షత్రం కూడా వేద నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో వాళ్ళని మనం వివాహం చేసుకోకపోవటం అనేది బిజినెస్ పార్ట్నర్స్గా చేసుకోకపోవటం అనేది కూడా చాలా వరకు మనకి మంచిగా ఉంటుంది తర్వాత దీని తత్వం ఏమిటి అని గనక చూస్తే ఇది అగ్ని తత్వానికి సంబంధించిన నక్షత్రం అలాగే రజోగుణం కలిగిన నక్షత్రం దీంతో పాటుగా ఇది కూడా డార్క్ గ్రీన్ కలర్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే నక్షత్రము అని చెప్పబడింది సరే ఇది నామాక్షరం ఏమిటి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే పే పో రా అనే నామాక్షరాలు దీనిలో పెడుతూ ఉంటారు జనన దోషం అంటే ఈ నక్షత్రంలో కనుక పుడితే మనకి దోషం ఉందని చెప్పబడింది అలాగే బాలారిష్టాలు ఈ రెండు మూడు పాదాలలో ఉన్నాయి అని కూడా మనకి శాస్త్రంలో చెప్తోంది సరే ఈ నక్షత్రంలో గనక మనకి అనారోగ్యం అనేది గనక వస్తే ఎన్ని రోజులు ఉంటుంది అంటే పదిహేను రోజుల పాటు మనకి రోగపీడ అనేది ఉంటుంది అని మనకి శాస్త్రం చెప్తోంది దీంతోపాటు ఎలాంటి రత్నం మనం ధరించాలి అంటే పగడం ధరించాలి రుద్రాక్ష గనక ధరించాలి అంటే త్రిముఖి రుద్రాక్షని ధరించాలి ఏ వృక్షం దీనికి సంబంధించింది అని అంటే మారేడు వృక్షం దీనికి సంబంధించిన వృక్షం అనమాట ఈ నక్షత్రానికి సంబంధించిన వృక్షం సరే దేహాంగం ఏంటి అంటే మెడ కాబట్టి మనం మెడకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం మెడకి సంబంధించింది అలాగే నుదురుకి సంబంధించింది కూడా ఈ నక్షత్రమే ఇది దక్షిణం దిక్కువైపు ఉంటుంది అలాగే దీనికి దేవత ఎవరు అంటే త్వష్ణ అనే ఒక దేవత అది దేవత సరే మరి వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళు ఎలా ఉంటారు వీరు ఏం చేస్తారు వీళ్ళ విద్య ఎలా ఉంటుంది వీరు దేనివైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది కనుక మనం చూస్తే ఫస్ట్ ఈ నక్షత్రం ఏ ఆకారంలో ఉంటుంది అనేది మనం చూద్దాం ఒక నక్షత్రం ముత్యం ఆకారంలో ఉంటుందన్నమాట అందుకని దీన్ని చిత్ర మౌక్తికమేకం అంటారు మౌక్తికం అంటే ముత్యం కాబట్టి నక్షత్రం ముత్యం ఆకారంలో ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఇది శాంతి నక్షత్రం అని ఇందాకే అనుకున్నాం గనక ఈ శాంతి నక్షత్రానికి మనం విశేషంగా శాంతి చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటి గుండెపు శాంతులు చేసుకోవటం ఊళ్ళో మొహం చూపించటం అన్నదానం చేయటం తర్వాత దానికి సంబంధించి నక్షత్ర జపం చేయటం ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం అనేది కనపడుతోంది మరి వీరు ఎలాంటి విద్యని అభ్యసించడానికి ఇష్టపడతారు అంటే అన్ని రకాల విద్యల మీద అంటే మనం ఎలాంటి ఎడ్యుకేషన్ లైన్ వీళ్ళకి రిఫర్ చేసినా కూడా వీళ్ళు చదువుతారనమాట వీళ్ళకి మేము స్పెసిఫిక్గా ఇదే చదువుకుంటాం మేము ఇదే చేస్తాం అనే స్పెసిఫికేషన్స్ ఉండవు వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తామంటారు అలాగే మనం కూడా వాళ్ళకి తెలియకపోతే మన మనం ఈ సబ్జెక్ట్ చదవండి లేదా ఈ కోర్స్ తీసుకోండి అని చెప్తే కూడా అవి కూడా చేస్తారు సాధారణంగా కమ్యూనికేషన్స్ తర్వాత మీడియా టీవీ యాక్టింగు ఎడ్యుకేషన్ లైన్లో ప్రిన్సిపాల్గా ఉండటం టీచర్స్గా ఉండటం కంప్యూటర్స్కి సంబంధించి తర్వాత ఏంటంటే డిటిపి కెమికల్స్ వీటన్నిట్లోనూ ప్రతి రంగంలోనూ కూడా ఈ నక్షత్రం వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు చాలా వీళ్ళల్లో ఉండే ఒక మంచి విషయం ఏమిటి అని అంటే ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం తొణకరు వెనకరు అది చాలా పాజిటివ్ పాయింట్ గా మనం ఈ చిత్తానక్షత్రాన్ని తీసుకోవచ్చు అలాగే వీళ్ళలో చాలా ధైర్య సాహసాలు కూడా ఉంటాయి ఒక ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఇంకా పని చాలా ధైర్య సాహసాలతో అది మనం చెయ్యలేము అని అనుకున్న సందర్భాలలో కూడా వీళ్ళు మాత్రం వెళ్ళి చేసి వస్తూ ఉంటారు అందుకే ఆస్ట్రోనామర్స్ అని ఉంటారు కదా అంతరిక్షంలోకి వెళ్ళి చేస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళే ఉంటారు ప్లానెట్స్ గురించి చదవటం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నక్షత్రాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఏదైతే ఒక విషయంలో మనకి భయం కలుగుతుంది మనం ఈ పని చెయ్యలేము అనుకుంటారో అది చిత్త నక్షత్రం వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు ధైర్య సాహసాలు బాగా ఉంటాయన్నమాట ఇది కూడా చాలా పాజిటివ్ క్యారెక్టర్గా మనం తీసుకోవచ్చు దీంతో పాటు ఎలాంటి ప్రో ఇంకా ఎలాంటి జాబ్స్ చేయడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారంటే ప్రో ప్రోగ్రామ్ అనలిస్టులుగా ఉండటం ఇంజనీయర్సు ఇంట ఇంటీరియర్ డిజైనర్సు మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఇది కూడా చాలా వరకు వీళ్ళకి పాజిటివ్గా తీసుకోవచ్చు అంటే క్రియేటివిటీ వల్ల కూడా వీళ్ళు అన్ని రంగాలలో ముఖ్యంగా ఫిల్మ్ లైన్లో కానీ మీడియాలో కానీ టీవీ కానీ ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్గా కానీ వీళ్ళు తీసుకునే టాపిక్స్ కానీ వీళ్ళు ఇచ్చే ఒక విషయాల గురించి వివరణ కానీ చాలా వరకు కూడా క్లీన్గా ఉంటుంది క్లియర్గా ఉంటుంది అలాగే వీళ్ళు ఎవరి నుంచి ఏ సబ్జెక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎదుటి మనిషి నుంచి అది కూడా అంత చక్కగా వీళ్ళు తీసుకోగలరు అనమాట ఒకటి చెప్పటము అలాగే ఆ ఎదుటి వ్యక్తి నుంచి దాన్ని తీసుకోగలిగిన నేర్పు కూడా వీళ్ళు కలిగి ఉంటారు ఇంకా ఆరోగ్య సంబంధంగా చూసుకున్నాం అంటే వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సంబంధాలు ఉంటాయి ఒకటి బీపీ తర్వాత ఏంటి డయాబెటీస్ తర్వాత కొంతవరకు వీళ్ళకి కిడ్నీ రిలేటెడ్గా ఇష్యూస్ రావటం ఎపెండిసైటిస్ ఇలాంటి వీళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి కాబట్టి కొంత ఈ విషయాలలో ఈ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇంకా వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కనుక ఇంకా మనం చూసుకుంటే ఇంకా వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఒకటి ఈ నక్షత్రం వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళల్లో వాళ్ళే ఉంటారు అంటే వీళ్ళ మనసులో ఉన్న విషయం ఎదుటి మనిషికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు తొందరగా ఎవరిని నమ్మరు నమ్మారంటే కనుక ఆ మనిషిని వదలరు ఇది వీళ్ళలో మంచి పాయింట్ అయితే ఏంటి నమ్మకం కలగడానికి మాత్రం వీళ్ళకి చాలా టైం పడుతూ ఉంటుంది కాబట్టి నమ్మకం కలిగించే ప్రయత్నం ఎదుటి మనిషి ఎంత చేసినా కూడా అది వీళ్ళకి నమ్మసక్యంగా ఉండదు వీళ్ళకి వీళ్ళుగా వీళ్ళు టెస్టులు పెట్టుకుంటారు ఆ టెస్ట్లలో ఆ ఎదుటి మనిషి పాస్ అవ్వాలి పాస్ అయితేనే వీళ్ళు వాళ్ళతోటి కలిసి ఉండేట్టుగా ఉంటారనమాట అది ఒక మంచి పాయింట్ తర్వాత ఆడవాళ్ళల్లో ఎలా ఉంటారు అంటే ఆడవాళ్ళు చాలా వరకు కూడా వినయ విధేతలు కలుగుంటారు కష్టపడే తత్వం ఉంటుంది అలాగే ఎంత నిరాశగా ఉన్నా ఎంత వీళ్ళల్లో కష్టం వచ్చినా కూడా ఓర్పు అనేది తగ్గించుకోకుండా ఎటువంటి బాధ వచ్చినా బయట మనిషికి తెలియకుండా జాగ్రత్తగా పనులని మేనేజ్ చేసుకుంటారు ఇంట్లో కూడా అదే పరిస్థితి అంటే ఇంట్లో వీళ్ళకి ఏదైనా నచ్చని విషయం జరిగినా కూడా ఆ విషయం గురించి మాట్లాడాలనుకున్నా కూడా దాన్ని చాలా సున్నితంగా నేర్పుగా చక్కగా చెప్తారనమాట ఎదుటి మనిషి విని దానిని అర్థం చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అర్థం చేసుకోలేదు అనుకుందాం ఏంటి వీళ్ళ పరిస్థితి అని అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వీళ్ళు మళ్ళీ వాళ్ళకి చెప్పటం జరుగుతూ ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళు వినట్లేదు అనుకున్నప్పుడే మాత్రమే వీళ్ళలో ఆ కోపము ఉక్రోషము అనేది కనపడుతూ ఉంటుంది ఉద్యోగస్తులు ముఖ్యంగా వీళ్ళు చక్కగా నలుగురితోటి కలిసిపోతూ ఉంటారు అయితే వీళ్ళు చాలా సెలెక్టివ్గా ఉంటారు అందరితోటి మాట్లాడటం అందరితోటి కలిసిపోవటం అనేది ఉండదు చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ చోటికి వెళ్ళినా కూడా ప్రతిదీ కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ అనేది వీళ్ళలో కనపడుతూ ఉంటుంది ఆ కీన్ అబ్జర్వేషన్ వల్ల కూడా చాలా వరకు క్రియేటివిటీకి సంబంధించి ఆ అబ్జర్వేషన్ని వాడుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులు ఇంకా చేస్తున్న చోట కూడా చాలా వరకు కూడా ఈ యొక్క నేచర్ తోటి ఈ మొండి ధైర్యం తోటి ఈ యొక్క మంచి ఆలోచనతోటి వీళ్ళు చాలా వరకు వీళ్ళ సీనియర్స్ తోటి కూడా చక్కగా వీళ్ళు ఫ్రెండ్షిప్ అనేది కొనసాగిస్తూ ఉంటారు వీటన్నిటితో పాటు ఎవరైనా సరే వీళ్ళకి వీళ్ళతో ఇబ్బంది పడుతున్నారు లేక వీళ్ళు ఇంకొకళ్ళతో ఇబ్బంది పడుతున్నారు అని అంటే మళ్ళీ ఇంకా వాళ్ళతోటి స్నేహం చేయటం కానీ లేదా వాళ్ళని పలకరించడం కానీ లేదా వాళ్ళతోటి మళ్ళీ తిరిగి మాట్లాడటం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయరు అలాగే అనవసరంగా వీళ్ళ జోలికి ఎవరైనా ఒక మాట వెళ్ళి అంటే గనక వీళ్ళు కూడా తిరిగి వాళ్ళని ఒక మాట అనటానికి కూడా వీళ్ళు వెనకం చే వేయరు కాబట్టి మొత్తం మీద చూసుకున్నామంటే ఈ నక్షత్రం వాళ్ళు కూడా చాలా కష్టపడతారు చాలా కష్టపడి పైకొచ్చే విధంగా ఉంటారు ఎవరి హెల్ప్ కూడా తీసుకోవడానికి ఇష్టపడరు ఎలాంటి సాయం చేద్దామన్నా కూడా మళ్ళీ మనం తిరిగి చేయాలి వీళ్ళకి సాయం మనం చెయ్యగలమో లేదు కాబట్టి సాయం తీసుకున్నారా సాయం తీసుకుంటే గనక తప్పనిసరిగా ఆ మనిషికి సాయం మళ్ళీ వీళ్ళు తిరిగి చేస్తారు ఇది కూడా వీళ్ళల్లో చాలా వరకు ప్లస్ పాయింట్ అనమాట వీళ్ళు ఫ్రెండ్షిప్ ఎవరినైతే చేసుకుంటారో అతి తక్కువ ఫ్రెండ్స్ ఆ తక్కువ ఫ్రెండ్స్ మాత్రం వీళ్ళకి జీవితకాలం ఉంటారు వేరేగా వీళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవాలని కానీ లేకపోతే వేరేగా ఇంకా మనకి చాలా ఫ్రెండ్స్ ఉండాలి చాలా గుర్తింపు కావాలి అనే ప్రయత్నం కూడా వీళ్ళు చేయరు ఉన్నదానిలో సుఖంగా ఉండే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది ఉన్నదానిలో సర్దుకుపోవాలనే ప్రయత్నం ఉంటుంది ఒక్కొక్కసారి ఇవన్నీ మానేసి హాయిగా మనం ఇంట్లో కూర్చోవచ్చు కదా మనకి ఎందుకు ఈ గొడవ అన్న భావన కూడా వీళ్ళల్లో వస్తూ ఉంటుంది మరి వీళ్ళకి సంబంధించి మనం ఒకసారి నక్షత్రాలు ఇవన్నీ చూసుకున్నాం గనక వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏమిటి అని గనక మనం చూస్తే అది టూ సిక్స్ త్రీ ఫోర్ అలాగే వీళ్ళకి లక్కీ డేస్ ఏమిటి అని అంటే ట్యూస్డే వెన్స్డే సాటర్డే అలాగే వీళ్ళు ఆరాధించాల్సిన దేవతలు ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి విష్ణువు అలాగే లక్ష్మీదేవి వీళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి కొంతగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే ఎక్కడ మాట్లాడరు ఎక్కడ ఏమీ చెప్పరు అది అది వీళ్ళలో గుంభనంగా ఉంటారన్నమాట చాలా సీక్రెట్ గా ఉంటారు ఏ విషయం అయినా సరే మనం వీళ్ళకి చెప్పాలి అని అనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి గనక మనం చెప్పామంటే ఈ నక్షత్రం వాళ్ళు మనకి ఎక్కడ మన విషయాలు ఏవి కూడా బయటికి పొక్కవు అంత ఇదిగా వీళ్ళు ఉంటారనమాట ఇవి ఈ నక్షత్రం వాళ్ళ గుణగణాలు నమస్తే